హాయ్ అండి నమస్తే అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ మీ ఐమ్ యమునా హియర్ ఈరోజు మన వీడియో హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన స్వీట్ క మీఠా కూబానీ అనేది ఒక ఉర్దూ వర్డ్ ఇంగ్లీష్లో దీన్నే యాప్రికాట్ అంటారు ఈ స్వీట్లో మనము డ్రై యాప్రికాట్స్ యూజ్ చేస్తాము ఇవి గ్రాసరీ స్టోర్లో కానీ లేదా ఆన్లైన్ స్టోర్స్లో కానీ మనకి చాలా ఈజీగా దొరికిపోతాయి టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాప్రికాట్స్ తీసుకొని వాటిని కడిగి ఒక హాఫ్ లీటర్ వాటర్లో రాత్రంతా నానబెట్టి ఉంచాలి ఇవి నీళ్లు బాగా పీల్చేస్తాయి సో కొంచెం ఎక్కువ నీళ్ళు పోసినా ఇబ్బంది లేదు చూసారు కదా బాగా నీళ్లు పీల్చేస్తాయి ఈ విధంగా ఇలా బాగా రాత్రంతా నానిన ఈ యాప్రికాట్స్ని తుంచి ఈ చాప్రికాట్లో నుంచి గింజను తీసేసి ఇలా పక్కన పెట్టుకుందాము నానబెట్టుకున్న నీళ్లు గింజలు అన్నీ ఈ స్వీట్ తయారు చేసేటప్పుడు మనం వాడుకుంటాము ఇంద్ర ఏది వేస్ట్ అవ్వదు ఈ విధంగా మొత్తం గింజ సపరేట్ చేసేసేయాలి ఇలా ఒలిచేటప్పుడు ఆప్రికాట్స్ ముక్కలు చేయకుండా షేప్ అలాగే ఉంచితే స్వీట్ రెడీ అయినప్పుడు నోటికి తగులుతూ బాగుంటుంది పోసిన నీరంతా ఫ్రూట్ పీల్చేయగా ఇప్పుడు ఇంతే మిగిలింది ఈ గింజల్ని కూడా మనం స్వీట్లో వాడుకుంటాము ఎలా వాడుకోవాలి అనేది తర్వాత నేను చూపిస్తాను ప్రస్తుతానికి వీటిని పక్కన పెడదాము ఇప్పుడు అడుగు బాగా మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని అందులో ఈ నీళ్లు పోసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాప్రికాట్స్ తీసుకున్నాం కదా మనం సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ యాప్రికాట్స్కి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ మీద చక్కెర పూర్తిగా కరిగే వరకు ఉంచాలి యాక్చువల్గా ఈ ఆప్రికాట్స్ డ్రైగా ఉన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటాయి మీకు బాగా తీపి కావాలనుకుంటే వన్ ఇస్టు వన్ రేషియోలో ఆప్రికాట్స్ అండ్ షుగర్ తీసుకోవచ్చు లేదు మీడియం తీపి సరిపోతుంది అనుకుంటే నేను వేసినంత చక్కెర వేసినా కూడా సరిపోతుంది మీరు ఒకవేళ కప్పు మెజర్మెంట్ తీసుకుంటే ఒక కప్పు ఆప్రికాట్స్కి ఒక కప్పు షుగర్ వేసుకోవచ్చు ఇలా చక్కెర పూర్తిగా కరిగాక మనం ఒలిచిపెట్టుకున్న ఆప్రికాట్స్ని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలాగే ఉడికించుకోవాలి ఇవి మొత్తం బాగా మెత్తపడడానికి పది పైనే పడుతుంది పూర్తిగా ఉడికేసరికి చక్కెర పాకం బాగా చిక్కబడి ఆప్రికాట్స్ దగ్గరకయ్యి ఈ విధంగా మనకి స్వీట్ చిక్కగా వచ్చేస్తుంది సరిగ్గా ఉడికిందా లేదా అని ఇలా ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి స్వీట్ పూర్తిగా చల్లబడే వరకు మూతపెట్టి పక్కనుంచేద్దాము స్వీట్ చల్లబడేలోగా మనము ఒలిచి ఉంచుకున్న ఆప్రికాట్ సీడ్స్ నుంచి పప్పుని సపరేట్ చేద్దాము ఈ పప్పుని ఒక కప్పు వాటర్లో వేసి ఒక పొంగ వచ్చే వరకు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత వీటిని వెంటనే కోల్డ్ వాటర్లోకి షిఫ్ట్ చేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేస్తే తర్వాత మనకి ఇలా తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఈ చల్లారం స్వీట్లో ఫ్రెష్ లైమ్ జ్యూస్ కొన్ని చుక్కలు ఇలా వేస్తే తర్వాత చక్కెర క్రిస్టలైజ్ అవ్వకుండా బాగుంటుంది కావాలంటే కొన్ని డ్రాప్స్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు పర్సనల్ చాయిస్ నేనైతే వేయలేదు ఇప్పుడు దీంట్లో ఆప్రికాట్స్ మనం ఒలిచిపెట్టుకున్న పప్పు ఉంది కదా అది కూడా వేసేసి ఒకసారి కలిపేస్తే మన స్వీట్ కుబానికా మీటా రెడీ అయిపోయినట్లే ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లగా తినొచ్చు ఇలా వేడిగా కూడా తినొచ్చు ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకున్నా కూడా ఇది నిలువ ఉంటుంది ఆప్రికాట్స్ని ప్యూరీ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకుండా ఇలా మొత్తం పండు పండుగా వేసేస్తే మనకి చూడటానికి చాలా బాగుంటుంది ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సీ సూ టిల్ దెన్ బాయ్